Baksha, Nikosa Rakakala Hotels Ninchi, Rakakala items the pinchan. Come on, have it. Hey, mister. Namaste. Constables? Yes, sir. Rooms and Jagratha check chain. Okay, sir. In the Kalaniki tapas Palinchindi. Palinchas in the tapasuka. Nikadu. Nikadu Pandi. Nako Unso Darukaval. Gantali Dantela Kututuni. Kuduri Tirali. Hello? Darling, Maria, the father. Oh, Maya, Samyani Kanila, Charu, Adurmar could not go with Pistol and Tiscochi. No, Pada Prakama, Nenu Kapa and Rendono Chelemavi. Vadu. I put Rakshana Banga on the Ni Bayon station on Eudristaga. Ah, no, 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 మీరిలా కొడతారని తెలిసే మా వాళ్ళ చేత ఎప్పుడూ రిహార్సల్ చేయించుకున్నాను బట్ మా వాళ్ళని ఇంత గట్టిగా కొట్టలేదే వాళ్ళు నీ మనుషులు కాబట్టి ఓన్లీ బిల్డ్ అప్ ఏ ఇచ్చారు ఇది రియల్ ఏంరా నన్ను ఎందుకు రమ్మన్నావు రక్ష రబ్బర్ నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండలేను నేను అంతడియా రబ్బర్ మన ప్రేమ ఫలిస్తుందంటావా మనం ఆడుకున్న ఆటలు పాడుకున్న పాటలు తప్పకుండా నిజమవుతాయి కానీ రబ్బర్ మా వాళ్ళు నాకు వేరే సంబంధం నిశ్చయం చేశారు నాకు దక్కని నువ్వు ఎవ్వరికి దక్కటానికి వీల్లేదు yes నిన్ను చంపేసి నేను చచ్చిపోతా బస్ బస్ నేను బస్ నేను బస్ నేను బస్ నేనే బస్ సారీ నెక్స్ట్ టెంపర్లో నిన్ను షూట్ చేయబోయానరా I'm sorry. Raksha Gurin Chala Chistu. Prashantanga Padukuntanu. Okay? Padko. Nenu padukunna bus. Ah? Aithe vellu. Bus, bus. Bus, bus. అన్ని విషయాలు మాట్లాడుకుందాం మొదట నా స్టోరీ నీకు చెప్తాను తర్వాత నీ స్టోరీ నాకు చెప్పు 1956 లో నేను ఒక అందమైన హాస్పిటల్ లో పుట్టాను అమ్మయ్య ఇక్కడ ఉంది అక్కడ ఇదిగో వెంటనే బయలుదేరు నీకు అర్జెంట్ పని ఉంది ఎక్కడికి అవన్నీ తర్వాత చెప్తాను పద అయ్యో ఓహో నువ్వు ఆల్రెడీ బుక్డా ఇది నా స్టోరీ నాకు చాలా బాధేసిందండి నా కథ ఇంతవరకు ఎవ్వరికి చెప్పలేదు ఓకే నా కథ విన్నావుగా నీకు చెప్పు నా కథ రేపు చెప్తాను ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా ఏ ఆట కళ్ళగంతలాట నేనేమో నీ కళ్ళ గంతలు కడతానన్నమాట నీకు దొరకకుండా నేను పారిపోతానన్నమాట నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తావన్నమాట అప్పుడు నేను దొరికాననుకో మంది నిజమైన ప్రేమ అన్నమాట ఓకే 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 ఆట స్టార్ట్ చేద్దాం రక్ష నేను రక్షణ కాదు స్టీవార్డ్ని తాగిన బీర్ చాలా ఇంకో బీర్ కావాలా నాకు బీర్ వద్దు రక్ష కావాలి రక్ష రక్ష బాస్ ఎన్నాళ్ళు ఇలా కళ్ళగంతలతో ఉంటారు ఎన్నాళ్ళైనా ఉంటానరా నా డ్రీమ్ గర్ల్ వచ్చి విప్పే వరకు ఆవిడ వస్తుందా వస్తుంది తప్పకుండా విప్పుతుందిరా అప్పటిదాకా జాకీ లేని గుర్రంలాగా ఈ గంతలతో ఇలాగే ఉంటారా బాస్ గంతలు కళ్ళకు గానీ మనస్సుకు కాదురా నా మనసుతో నేను అన్నీ చూడగలను
ఇప్పుడు మీరేం చేస్తున్నారో నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఇవ్వబోయే ఆర్డర్స్ కోసం సిన్సియర్ గా వెయిట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి ఒక బెలూన్ తీసుకురా. ఎస్ బాస్. ఎందుకు బాస్? అది నీ నెత్తిన పెట్టుకుని నువ్వు నా ఎదురుగా నిలబడు, నేను గురి చూసి కాల్ చేస్తాను. అది రిస్క్ అవుతుందా బాస్? ఇలాంటి రిస్కులు చేయటం నాకు అలవాటేరా? ఓకే, ఆ రిస్క్ మీకు కాదు బాస్, నాకు. చెప్పింది చెయ్యి. లక్ష్మి, అక్కడక్కడ వెండి తీగ మెరుపు కనబడుతుంది, కాస్త రంగు ఎక్కువ వేసుకో. నువ్వేం వేళాకాలం ఆడక్కర్లేదులే, నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది గాని నా వయసు ఎంత అనుకున్నావు? అవును, పాతికేళ్ళు. నా పెళ్ళప్పుడు చూడమ్మా. ఏంటండి, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి. ఇదిగోమ్మా, ఇది ఒక్కొక్కటి ఆ కవర్లో వేసి రా బాబు, ఇది పట్టుకో. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఆంటీ, మీరు పెళ్లి కూతురికి కాస్త దూరం కూర్చోండి. ఏ పెళ్లి కొడుకు చూస్తే ఎవరు పెళ్లి కూతురు అని తెలియక కన్ఫ్యూజ్ అవ్వడు. చూసావు వదిన, నేను మేకప్ లో చిన్న పిల్లలా కనబడుతున్నానంట. నువ్వే నా అందాన్ని చూసి ఓరో లేకపోతున్నావు. నువ్వు పిచ్చి మొద్దువి, వేళాకోడానికి నిజానికి తేడా తెలియదు. అంకుల్ ఇక్కడ వంటకాల దగ్గర ఒకరే ఉన్నారు, నేను పోయి చూసి వస్తాను. ఆంటీ వస్తే మీ మేకప్ కరిగిపోదు. అవునవును, నువ్వండి బాబు, నేను వస్తాను. రండి అండి. చూసుకోలేదా? ఏంటి చూసుకునేది? నీకు సీక్రెట్ తెలుసా? నాకు ప్యాకెట్ రాదు. మరి అదేంటి, ఎప్పుడు ఆడుతున్నా అంటారు? ఏం చేస్తాం, ఓ ప్యాకో బ్రాకెట్ లేకపోతే పల్లెటూళ్ళు డబ్బులు ఎలా ఖర్చు అవుతాయి అబ్బాయి? అవతల అత్తగారు రాస్తేనే బావగారులు కష్టపడి పెంచేస్తున్నారు. ఎవరో ఒకరు ఖర్చు పెట్టాలి కదా, మనం ఆ పని మీద పెడతావు పెడతావు. రెండు కాళ్ళు వెరగొట్టి మూల కూర్చో పెడతాను, అప్పుడు కానీ దగ్గర ఉండిపోదు. నేను ఈ చెల్లెలకు మొగుడు అయితే నాకు మొగుడు. మీరా, మేకప్ కరిగిపోతుంది రావద్దని చెప్పాను కదండి. ఊరుకో అబ్బాయి, నువ్వు అన్ని వేళాకులం ఆడుతున్నావు అని మా అమ్మ చెప్పిందిలే. ఇప్పటి వరకు పెళ్లి పనులు ప్రశాంతంగా జరిగాయి, ఇంకా అయినట్టే. బావా జాగ్రత్త, మీ చెల్లి మధ్య నేచర్ క్యూరో అంటుంది. ఈ తరిగిన కూరలన్నీ ముఖానికి పూసేసుకోగలతో పెళ్ళోరు భోజనాలు ఉండవు. నోరు మీయండి, పని చేయి బావా. ఈ పేటకు నేనే మేస్త్రి, మీరు పేదల బావలో ఏమాటాడుతున్నారా? వారిని గోలీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోనే, వంగుడు దూకుడు, ఇవన్నీ కన్నంబకాలు నాటి ఆటలు రా. అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్, మన ఊర్లో పిచ్ ఎక్కడుంది కాబట్టి గిచ్చుళ్ళ ఆట ఆడుకో. గిచ్చుళ్ళ అదే ఆడుకోవాలి. వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కిని గిచ్చడం. వారిని ఎంకమ్మా, టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడుము అనుకో. ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా, టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి. అరే బామ్మర్ది, టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? నీకు సైకిల్ టైర్ రేంజ్ రా. మరి టీచర్ అమ్మ రేంజు? టీచర్ అమ్మ రేంజు అడిగడిగో. అరే బామ్మర్ది, రావన్న గోడ దూకుతున్నాడు. ఏంద్రా అది గోడ దూకడం కాదు, అదో రకమైన ఆట. ఆట పేరేంటి బామర్ది? జంప్లింగ్ ఆట. నువ్వు ఇక్కడ చేస్తున్నావు, వెళ్ళిపో. ఇదిగో అరిచి గోల్ చేసావో, రేప్ చేస్తా. 5 నిమిషాలు అట్టాగా ఉంటే ఇడిసిన చీర కూడా చూడకుండా వెళ్ళిపోతా. మనిషివా పశువా? ఏ శిశువు అనుకో, నీ పన్ను చూసుకో. మర్యాదగా నువ్వు బయటకు నడు. ఎక్కువ మాట్లాడితే తిరిగి చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. నేను కూడా స్నానం చేద్దామని. అరే బామ్మర్ది,